పల్లెటూరు బ్యూరో సభ్యుడిగా ఉన్న సమయంలో ఆయన ఆ జిల్లా యువత అధ్యక్షుడిగా పనిచేసినాడు. ఇప్పటి దుబాక ఎమ్మెల్యే సోదరుడు రఘునందనరావు ఓ 10-12 ఏళ్ళు ఉద్యమ సహచర్యం కూడా ఉంది. అన్నాను కూడా పిలిచేవాడు ఎప్పటికీ, ఇప్పటికైనా ఆయనను కలిస్తే అన్నానే పిలుస్తాడు. కానీ ఆయన కడుపులో మరి ఏ కారణం చేతనో ఇంత వ్యతిరేకత, ఇంత అసూయ, ఇంత కోపము ఎందుకు పెట్టుకున్నాడో నాకు అర్థం కాలే. నా వైపు నుంచి అయితే ఎప్పుడు ప్రొవోకేషన్ లేదు. నేను ఏనాడు కూడా పల్లెత్తు మాట మాట్లాడలేదు వ్యక్తిగతంగా. ఆయన ప్రస్తావన తీసుకురాలే ఇక్కడ. బీజేపీ పార్టీ గురించి మాట్లాడినాం, కేంద్ర ప్రభుత్వ బీజేపీ విధానాల గురించి మాట్లాడినాం, రాష్ట్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రజాప్రతినిధుల పాత్ర గురించి మాట్లాడినాం, అది ప్రజలకు ముడిపడేంత వరకే మాట్లాడినాం. వ్యక్తిగతమైన అంశాలు కూడా నిన్నడూ స్పృశించలే వాస్తవంగా. మరి ఆయన మా జిల్లా కాదు, సరే ఆయన ఆ పార్టీకి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా దేశమంతా ఆయన మాట్లాడవచ్చు, ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది, నేను కాదనను. కానీ సందర్భం అంటూ ఉండాలి కదా, ఆయన వాళ్ళ జిల్లాను కాదని. మరి మా జిల్లాలో, మా ఉమ్మడి జిల్లాలో ఏరి కోరి నా మీద పడి ఆయన కొన్ని అంశాలు ఎంచుకొని నా మీద పరుషమైన పదజాలంతో, నిందాపూర్వకమైనటువంటి ఆరోపణలతో, నిరాధారమైనటువంటి అభాండాలు వేసేటువంటి ఆరోపణలతో మొన్న మాట్లాడినారని నా సమయంలో దేశంలో లేను. ఆయన మాట్లాడే కంటే ముందు రోజు 2 రోజుల ముందో నేను లండన్ వెళ్ళాను కుటుంబ సమేతంగా. నిన్న ఉదయమే వచ్చినాను. నిన్న రాగానే రంజాన్ ఉండే కాబట్టి జిల్లా ప్రజల్ని కలుసుకోవడం కోసం నిన్న వెళ్లాల్సి వచ్చింది. వచ్చిన వెంటనే ఒకసారి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏంటో గుర్తు చేసి నా ప్రతిస్పందన తెలియజేయడం బాధ్యత. ఎందుకంటే నా గురించో, నేను చేసిన పని గురించో, నా నియోజకవర్గమో, నా జిల్లానో సుమారు న్యాయవాదిగా, రాజకీయవాదిగా 39 సంవత్సరాల నా జీవితము అక్కడ ప్రజల ముందు ఉంది. ప్రజలు నాకు ప్రాతిపదిగా, మా ప్రాంతం ప్రాతిపదిగా, నన్ను గెలిపించిన ప్రజలు ప్రాతిపదిగా, మా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాతిపదిగా. రఘునందనరావు వ్యాఖ్యలతో నేనేదో కృంగిపోయేవాడిని కాదు, అదేదో అమాంతం ఏదో మెత్తబడిపోయేటువంటి కాదు. కాకపోతే ప్రజలకు కూడా విషయాలు తెలియాలి కాబట్టి, చెప్పడం నా ధర్మం కాబట్టి ప్రతిస్పందించాల్సి వస్తుంది. మరి ఆయనకు ఎవరిచ్చిన సమాచారమో, ఇచ్చినటువంటి వాళ్ళు ఏ దురుద్దేశంతో ఇచ్చినారో, ఇచ్చినటువంటి వాళ్ళ పరిజ్ఞానం ఎంత, వాళ్ళు తీసుకొచ్చిన సమాచారం యొక్క అథెంటికేషన్ ఎంత, ఇదేది వెరిఫై చేసుకోకుండా చేతిలో 4 కాగితాలు పెట్టుకొని ఆ కాగితాలు ఊపుకుంటా దాంట్లోనే సర్వం ఉన్నట్లు కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి ఇచ్చినటువంటి సర్వం ఆయన చేతిలో ఉన్నట్లు నా మీద ఇష్టారీతిగా ఇష్టం వచ్చినటువంటి ఆరోపణలు చేసినాడు. స్పెసిఫిక్గా నేను ఇష్యూ బై ఇష్యూ మాట్లాడుతున్నా, అవి కేవలం ఆయన లేవనెత్తిన అంశాల మీదనే ఇష్యూ బై ఇష్యూ మాట్లాడుతున్నా తప్ప నేను రివర్స్లో ఆయన మీద అభాండాలేనికి అలా ప్రెస్ మీట్ పెడతలేను. అట్లా పెట్టి నేను నా స్థాయిని కూడా నేను దిగజార్చదలుచుకోలేదు. ఒకటి ఆయన మాట్లాడింది ఏంది, మంత్రి గారు ఆర్డీఎస్కు సంబంధించినటువంటి భూములను కబ్జా చేసింది అన్నాడు. అసలు ఆయనకు ఆర్డీఎస్ ఎక్కడ ఉందో, శ్రీశైలం ముంపు ఎక్కడుందో పరిజ్ఞానం లేకుండా మాట్లాడింది అనేది మొదటి మాటకు నేను జవాబుగా చెప్తున్నా. ఆర్డీఎస్ కాలువ ఎక్కడుంది, శ్రీశైలం ప్రాజెక్టు ముంపు ఎక్కడుంది, దీనికి సంబంధించి ఆయనకు వాస్తవ పరిజ్ఞానం లేక మాట్లాడండి. నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ ఉండేటువంటి వ్యవసాయ భూములు లేదా వ్యవసాయ ఇతర భూములు, ఇవి ఉండేటువంటి ఆ శివారులో ఆర్డీఎస్ అనేది అక్కడ లేనే లేదు. ఆర్డీఎస్ కాలువ అక్కడ దాకా లేదు. ఆ భూముల పరిసరాలు లేదు. ఆ భూములు ఏవి, చండూరు శివారు భూములు, మారమునుగాల శివారు భూములు, అంటే చివరంచు భూములు. చివరంచు భూములకు కెనాల్ లేదు అక్కడ. కెనాల్ లేకనే జనం అవస్థలు పడుతున్నారు. అందుకోసమే గార్లపాడు లిఫ్ట్ అనేటువంటి దాన్ని ప్రతిపాదన పెట్టాం ప్రభుత్వంలో. ఓ లిఫ్ట్ కావాలి ఆ ప్రాంతంలో, 2000 ఎకరాలు చివరి ఆయకట్టు భూములు ఉన్నాయి లేవని. అయితే అది మా ఆధీనంలో ఉంది అని దానికి ఆయన ఒక సర్వే నెంబర్ కూడా చూపిస్తూ కాగితం చూపించి చూపించినాడు. సర్వే నెంబర్ ఇది 60, ఇది చూడండి, ఇది మంత్రి గారి ఆధీనంలో ఉంది అని. ఇది శుద్ధ అబద్ధం. ఆ సర్వే నెంబర్లో ఉండేటువంటి భూమి ఆ భూమిలో
మామూలుగా ఆ ఏటెంచు గ్రామాలు అంటాం మనం, గార్లపాడు, పైపాడు, చాలా గ్రామాలు ఉంటాయి. ఆ శ్రీశైలం ముంపులు ఏంటంటే ఎడమ పక్కకు వనపర్తి కొల్లాపూర్ నియోజకవర్గ గ్రామాలు, కుడి పక్కకు అలంపురము, కిందికి పోతే కర్నూలు జిల్లా గ్రామాలు ఉంటాయి ముంపులో. ఆ ముంపుకు గురైనటువంటి గ్రామాలలో కొంత పోర్షన్ ముంపుకు గురైతే మరికొంత పోర్షన్ మిగిలి ఉన్నటువంటిది రైతులకు మిగిలి ఉంటుంది. సపోజ్ మీది 10 ఎకరాలు పోతే 2 ఎకరాలు మిగిలి ఉండవచ్చు. ఎఫ్టీఐలు ఏడుకుందో అడిగి బౌండరీ ఫిక్స్ అయి ఉంటుంది. అట్లా ఈ పర్టికులర్ సర్వే నెంబర్ ఆయన సర్వే నెంబర్ 60 అనేదైతే చెప్పినాడో, సర్వే నెంబర్ 60 ఏదైతే చెప్పినాడో, ఈ 60లో శ్రీశైలం ముంపులో పోయినటువంటిది పోయింది పోయింది. మిగిలినటువంటి పట్టాభూమి 5 ఎకరాలు చిల్లరెంతో రైతులది ఉంటే అందులో మా వాళ్ళది 3 ఎకరాలు ఉంటుంది, ఇంకో 2 ఎకరాలు పక్క వాళ్ళు తీసుకున్నారు. ఇది 2020లో సర్వే చేయించి పంచనామా చేయించిన తర్వాతనే మేము ఖరీదు చేసినాం, మా కుటుంబ సభ్యులు ఖరీదు చేశాం. ఒక సర్వే నెంబర్లో ముంపుకు గురైంది బొంగ, మిగిలిన పట్టా ఉంది, పట్టదారు రైతు అమ్మిన రైతు ఉన్నాడు, భూమి ఉంది. ఈరోజు మీరు అప్లికేషన్ పెడితే కూడా సర్వే చేస్తారు, సర్వే చేస్తే ఏడుకుందో కనిపిస్తుంది. ఇది పేపర్ కాదు కదా, మర్త పెట్టి జేబులో పెట్టుకొని దాచిపెట్టి లేదా అనడానికి, కళ్ళ ముందు ఉండే భూమి కదా. ఇట్లా నిందాపూర్వకమైన ఆరోపణ ఎట్లా చేస్తారు రఘునందరావు గారు? ముఖం మీదకి వచ్చి సర్వే, నేను అందుకే విదేశాల్లో ఉన్నప్పుడే స్టేట్మెంట్ పంపించిన ఒక ఉంటా ఆయన ఏమన్నాడు, 80 ఎకరాలు కొని 160 ఎకరాలు వీళ్ళ కబ్జాలో ఉందని మాట్లాడు. ఇంత దారుణంగా మాట్లాడు, ఇంత ఇంత సులభంగా ఇంత దారుణంగా మాట్లాడొచ్చా? న్యాయవాదిగా కూడా పనిచేసింది మీరు, ఇంత దారుణంగా మాట్లాడతారా? నేను రిప్లైలో పంపించిన ఒక గుంట మొత్తం కొలత చేపియండి, మా ఆధీనంలో నువ్వే మాట్లాడావు కదా, మంత్రి గారి ఆధీనంలో ఉన్నది మొత్తం ప్రహరీ గోడ కట్టినని, మా ప్రహరీ గోడ మొత్తానికి లేదు, పశువులు గొర్రెలు మేకలు తిరిగి వర్కర్స్ తిరిగే మందం కొద్ది దూరం మాత్రమే ప్రహరీ ఉంటుంది ఎల్ షేప్లో, మిగతా అదంతా ఫెన్సింగ్, అది కడీలు బాతి వైర్ వేసినటువంటిది, మొత్తం ఫెన్సింగ్ ఉందన్నాడు. ఏది మొత్తం కాంపౌండ్ కట్టిందన్నాడు, అంటే మొత్తం ఇంత కాంపౌండ్ కట్టిందని చూపించడం ఆయన ఉద్దేశం. వాస్తవంగా అంత లేదు, కొద్దిగా కాంపౌండ్ ఎల్ షేప్లో ఉంటుంది, మిగతా అదంతా ఫెన్సింగ్ ఉంటుంది చివరి, కాబట్టి పశువులు కానీ అడవి పందులు కానీ వస్తాయి కాబట్టి అక్కడ చేసేటువంటి వ్యవసాయానికి ఇబ్బంది కాకుండా ఫెన్స్ చేస్తారు. ఫెన్సింగ్ చేయడం నేరం కాదు, లేకుంటే అది పాపం కాదు. అయితే ఈ ఫెన్సింగ్కు లోబడి ఉన్నటువంటిది మాదేని మీరు అంగీకరించినారు, లోకానికంతా తెలుసు, కళ్ళ ముందు ఉంది అది. దానికి లోబడి ఉండేది మొత్తం సెల్ ఫోన్ పెట్టుకొని తిరిగితే కూడా ఎంత ఏరియా ఉందో తెలుస్తుంది. ఇక ఈయననే పురమాయించి ఒక యూట్యూబ్ ఛానల్ అని పంపించండి, నన్ను మొన్న ఉరుకురుకులాడుకుంటే ఆయన ఏదో దాంట్లో భక్ష్యాలు దొరుకుతాయి, పరమానం దొరుకుతుంది అని వచ్చింది. లోటపీస్ ఏం లేదు, 120 ఎకరాలు లేకపోవచ్చు కానీ 90 ఉండొచ్చు మీరు అన్నట్లు కానీ అని ఇంకేదో చెప్పబోతాడు. ఇంత థర్డ్ క్లాస్ అనండి, నాకు అర్థం కాదు. ఆయన చేసిన ఆరోపణ సర్వే నెంబర్ 60లో మా కబ్జాలో ఉంది, ఎస్ఎస్పి ఆయన ఆర్డీఎస్ అన్నాడు కానీ ఆయననే సవరించి నేను చెప్తున్నా, అది ఎస్ఎస్పిది. ఆ ఎస్ఎస్పిలో ముంపుకు భూంగా మిగతాది మాత్రమే పట్టాభూమి, ఆ పట్టాభూమి అమ్మిన రైతు ఇప్పుడు ఉన్నాడు, ఆయన అమ్మే కంటే ముందు సర్వే చేయించిన కాగితం ఉంది, ఇప్పుడు మోకాలో ఉన్నది, ఇప్పుడు సర్వే చేస్తే కూడా ఏడుందో ఎంత ఉందో తెలుస్తుంది. తర్వాత ఒక ఊరు అనుకున్నాక ఆ ఊరిలో రైతులు ఉంటారు, చుట్టుముట్టు రైతులు ఉంటారు, సర్కారు భూమి కనుక ఎవరో మనలాంటి వాళ్ళు ఒక్క గుంటలో ఒక కబ్జాలో ఉన్నా కూడా ఆ ఊరోళ్ళు ఊరుకుంటారా అండి? ఇలా అన్నలదమ్ములే గట్టి పెట్టుకునే కాడ ఒక్క ఫీట్ ఇటాడు జరుగుతూనే కొట్లాడుకొని కోట్ల పాస పాలవుతున్నారు, ఒక్క ఫీట్కి ఇటాడు ఉంటేనే కేసులు అవుతున్నాయి. అటువంటి ప్రభుత్వ భూమి పోయి కబ్జా పెట్టుకుంటే జనం అంతా చూసుకుంటుంటారు. ఇంత ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడాలనిపిస్తుంది అంటున్నాను. సో దిస్ ఈజ్ వన్ థింగ్, రఘునందన్ రావు గారు 60 సర్వే నెంబర్ మీదకి మీరు వచ్చి మీరు ఎప్పుడు వస్తారో చెప్పండి, సర్వే కూడా మేమే పెడతాం. మళ్ళీ సర్వే చేసినాక ఒక గుంట కూడా ఎస్ఎస్పిలో మేము లేమనేది అందరికీ తెలుసు. మీకు మీరు దురుద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయకపోతే, మీ వ్యాఖ్యలకు మీరు కట్టుబడి ఉంటే, మీకు ఆ నిజాయితీ ఉంటే ఇది సర్వే చేయించి మేము అందులో లేము, ఒక్క గుంటలో కూడా లేము అని తేలితే మీరేం చేస్తారు? నేను రాజీనామా అనేది చాలా పెద్ద మాట, మీకు కనీసం సమాచారం నాకు తప్పుండి నేను తప్పుగా మాట్లాడినా నేను చేసిన వ్యాఖ్యల్ని విరమించుకుంటున్నాను చెప్పండి చాలు. నాకంటే 10-12 ఏళ్ళు చిన్నోడివి వయసులో, న్యాయవాద వృత్తిలో కూడా చిన్నోడివి. సరే, నువ్వు తెలివితేటలల్లా చాలా అపారమైన మేధావి అనుకుంటున్నా నేను కూడా, నేనేం చిన్నది చూడను. ఇంకా 10 కాలాల పాటు వెలిగిపో అన్నగా ఆశీర్వదిస్తా.
కానీ ఇట్లా అభాండాలు వేసే ప్రయత్నం ఇంకోసారి నా మీదనే కాదు ఎవరి మీద కూడా చేయకు తొందరపడి. ముందు నీ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినటువంటి ఉప ఎన్నికలు ఇచ్చినటువంటి మాటలు నెరవేర్చుకునేటువంటి పనిలో నిమగ్నంగా మంది నియోజకవర్గాల్లో ఏలు పెట్టే ముందు మళ్ళోసారి గెలిచి ప్రజలకు సేవ చేసేటువంటి అవకాశాన్ని పొందే ప్రయత్నం చేయి. అది విఘ్నత అనిపించుకుంటుంది. తప్పులుంటే ఆధారాలతో పెట్టమంటున్నాయి ఇప్పుడు కూడా. మరి నువ్వు నిజంగానే కట్టుబడి ఉండేటట్లుంటే ఇది ఫస్ట్ అంశం. ఈ సర్వే నంబర్లో నిరంజన్ రెడ్డి కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ ఒక్క కుంటలో ఎకరాలు కూడా కాదు ఒక్క కుంటలో కనుక ప్రభుత్వం అక్కడ వేరే అసైన్డ్ ల్యాండ్ కూడా లేదు. ఈయన పంపించినటువంటి మహానుభావుని పరిజ్ఞానానికి మొక్కాలే. అసైన్డ్ భూమి అంటే ఏంది? అసైన్డ్ భూమి అంటారు ఏది? ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకునే ప్రభుత్వాందో ఏది? ఒరిజినల్గా ప్రభుత్వాందో ఈ కేటగరైజేషన్ కూడా తెలియదు. బుద్ధిగుడినట్టు మాట్లాడేస్తుండ ఆయన, ఆయనకు తోచింది మాట్లాడుతుండే. చూసిన నేను ఆయన పెట్టినటువంటి వీడియోలు ఒకటి రెండు చూసిన, రైతులు మాట్లాడిందంతా ఎడిట్ చేసి తీసేసి వాస్తవాలని ఈయన ఎంబడి తొలకపోయిన ఇద్దరు పని కట్టుకొని ఇద్దరిని తోలుకొని పోయిండో, ఆ తోలుకొని పోయినటువంటి వాళ్ళతో మాట్లాడించింది టెలికాస్ట్ చేస్తాడు. సరే కదా వాళ్ళ నీతి. ఇది నెంబర్ 1.